ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో మెస్ మూసివేతపై నకిలీ సర్క్యులర్ వైరల్ చేసిన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృషాంక్ బెయిల్పై విడుదలయ్యారు. చెంచల్గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న కృషాంక్కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో కృషాంక్ జైలు నుంచి విడుదలయ్యారు. ఓయూ పోలీసులు కృషాంక్ను మే 1న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు అనుమతితో కృషాంక్ను ఆదివారం ఒక్కరోజు కస్టడీకి తీసుకుని విచారించారు. పోలీస్ కస్టడీ ముగియడంతో కృషాంక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనకూడదని రాష్ట్ర ప్రభుత్వం తన అరెస్ట్ చేయించిందని జైలు నుంచి విడుదలైన తర్వాత కృషాంక్ ఆరోపించారు. సమయంలో ఎన్నికల ప్రచారంలో లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న వాస్తవాలను కేసీఆర్ గారు మాట్లాడారు. కరెంటు కోతలు కానివ్వండి, నీటి ఇబ్బందుల గురించి మాట్లాడారు. దానికి ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ని కూడా చూపెట్టారు. ఆ తర్వాత మోసపూరితంగా, కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలను మిస్లీడ్ చేయడానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఫేక్ సర్క్యులర్ని ట్వీట్ చేశారు వారి వ్యక్తిగత హ్యాండిల్లో. ఒరిజినల్ సర్క్యులర్ని మేము సోషల్ మీడియాలో పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విద్యార్థినీలు ధర్నాలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించినందుకు ఇవాళ చెంచల్గూడ జైల్లో 10 రోజులు శిక్ష విధించారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్ళ కోసం ఢిల్లీ నుంచి ఫేక్ వీడియో చేసిండ్రు కేంద్ర హోంమంత్రిది అని ఢిల్లీ నుంచి పోలీసులు వస్తుంటేనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులేమో వాళ్లకు శిక్ష ఇవ్వకుండా రక్షణ కల్పిస్తున్నారు. పొద్దున పట్టుకుంటారు, సాయంత్రం వదిలేస్తారు.